గోదావరి జిల్లా అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ చినమునకనిగడ్డ గ్రామం. గత 3 సంవత్సరాల క్రితం వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. కొంత వర్క్ అయింది. సుమారు 3 సంవత్సరాల నుండి వంతెన నిర్మాణం ఆగిపోయింది. నిత్యావసర సరుకులు హాస్పిటల్కి, వ్యవసాయ సాగుకి వంతెన లేకపోవడంతో మేము వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అడ్డతీగల మండల మన్యం గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు. ఒక అడ్డతీగల మండలంలోనే కాదు, మన్యం 11 మండలాల్లో ఇటువంటి వంతెన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇదే సార్ మా ఊరి, ఆ ఊరి మాది, ఈ చేని మాది, ఇది కట్టు. మేము చేనికి రావాలన్నా ఇక్కడే. మేము తుప్పలకు వచ్చి టైంకి మా ఏడబడి వచ్చేటప్పుడు అలా మనమరాలు కూడా కాలు అక్కడ పోయింది సార్. మాకు ఈ కట్టు గురించి చాలా బాధగా ఉన్నది. ప్రతి దానికి మేము అవతలో డెల్లాల, మా చేనులు అక్కడే, మాకు సంతలు అక్కడే, మా కొట్టీలు అక్కడే. కనీసం అన్నిటికీ మేము ఉప్పు గడ్డు లేకపోయినా మేము అవతలకు వెళ్ళాలి సార్. అవునండి, మరి ఇలాగా మరి ఈ ఏ రీతలకు రావాలండి? మాకు ఇవ్వచ్చాం కూడా ఇవ్వతలేనండి. మరి ఒక దాని ఫలం వెళ్ళాలన్నా ఇక్కడేనండి. మరి ప్రతి ఒక్కదానికి మేము ఏర్దాటి రావాలండి. మరి ఈ కట్టు 3 సంవత్సరాలు అవుతుంది, మరి ఇది ఆగిపోయి మరి దయచేసి మరి ఇదేమైనా పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నామండి. కట్టు మొదలయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు మరి మధ్యలో వర్షం వచ్చినా కానీ మేము ఇబ్బందులు పడిపోతున్నాం. దుప్పులపాలెం ఎవరికైనా రోగులకి తీసుకెళ్లాలైతే అంబులెన్స్ కూడా ఈ రూట్కు రావట్లేదు, అందుకు ఇబ్బంది పడుతున్నాం మేము. మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు మాకంటూ ఇది ఇంతవరకు వేసారండి. ఇంకా మాకు బయట ఊరు అదే ధాన్యంపాలెం వెళ్ళాలండి. మేము రేషన్ గట్ట తీసుకోవాలంటే మొన్నటి వరకు ఎండాకాలం కాబట్టి కాలువలు పడి వచ్చిందండి వెహికల్. ఇప్పుడైతే రావడానికి అవ్వదు. మేము ధాన్యంపాలెం వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ ఇబ్బంది పరిస్థితుల్లో మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంచెం వర్షాలకి ఇది వచ్చిందండి. ఇంకెక్కువ వర్షాలు ఉంటే ఎక్కువ ముంచుకొస్తుందండి. మాకు సేలోకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, పిహెచ్కి హాస్పిటల్కి దుప్పులపాలెం వెళ్ళాలన్నా ఈ వాగు దాటి వెళ్ళాలండి. గ్రామస్తులం అంతా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడున్న ప్రభుత్వం వారు మా కోసం ఏదన్నా మా అందు దయించి చిన్నమనగడ్డ ప్రజలని గుర్తించి మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి.